ప్రైజ్లాడు ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. దేవుడు అననిత్యము మనల్ని కాచి కాపాడుతూ, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాయి అంటుండగా, ఈ సమయం మన దేవుడు మనకిచ్చినటువంటి అంశాన్ని బట్టి దేవుడు మనతో ఏ వాక్యం ద్వారా మాట్లాడినాయి అంటున్నాడో, మరి ఆ యొక్క వాక్యానుసారంగా ఈ దినాన మనం నడుచుకుందాం. కనుక అంశమును మనము చూసుకున్నట్లయితే, యెహోవాని కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అంశము, యెహోవాని కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అయితే ఆయన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకోమనము అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. కనుక కీర్తన 25:7 రాయబడి ఉంటున్నది, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకమును ఉంచుకొనుము. కనుక దేవుడు ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం ఉంచుకొనుచూ ఉంటున్నాడు. కనుక ఆయన కృప, ఆయన దయ కనికరము లేని ఎడల మన పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటున్నది. ఆయన అనునిత్యము మనల్ని పరిశీలిస్తూ, మనల్ని కాపాడుతూ, వెన్నంటూ ఉండి ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే, నీవు నీ కృపను బట్టి, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నీ కృప ఎంతో అమూల్యమైనది. కనుక నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచూ ఉంటున్నారు. నరులు నీ రెక్కల క్రింద ఆశ్రయిస్తూ ఉంటున్నారు. కనుక కీర్తనలు 36:7 ఈ మాట రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి పక్షిని, ప్రతి జంతువులను, ఈ లోకంలో సృష్టించిన ప్రతి జాతిని, ప్రతి మనుషులను, ప్రతి మతాలను, కులము అనేది లేకుండా ఆయన సమస్తము ఆయన ప్రేమిస్తూ, ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ నడిపిస్తున్నాడంటే, ఈ దినాల మనము సజీవంగా ఈ లోకంలో నిలబడి ఉంటున్నాం. ఆయన దయా కనికరము లేని ఎడల మన పరిస్థితి ఎలా ఉండేదో, చాలా మంది దినాలలో ఎన్నో సమస్యల ద్వారా అనుభవిస్తూ, బాధలు, దుఃఖము, సమస్యల ద్వారా చెప్పుకోలేనటువంటి స్థితిలో, చెప్పుకోలేనటువంటి మాటలు, కుటుంబంలో సంభవించే అనేక కష్ట నష్టాలను, ఆయన వ్యక్తులను ఆదరిస్తూ, ఆయన కృప చొప్పున మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని కృప అమూల్యమైనది అనగా అది వెలకట్టలేనిది, వెలకట్టలేనిది. దేవుడిచ్చే కృప వెలకట్టలేనిది. ఇతరులు మనల్ని కాపాడలేరు. ఎంతటి పెద్దవారైనప్పటికీ, ఎంతటి గొప్పవారైనప్పటికీ, మనుషులు ఎవరో ఒకరు సహాయం చేస్తూ, ఎవరో ఒకరు ఆదుకునేవారు ఉంటారు, కానీ ప్రభువు ఎల్లవేళలా నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడంటే ఆయన కృప వెలగట్టలేనిది. కనుక ఆయన ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడలో దాచి మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. పక్షి తన రెక్కల క్రింద తన బిడ్డల్ని ఏ విధంగా సంరక్షించుకుంటూ ఉంటున్నదో, పక్షిరాజు తన బిడ్డల్ని ఏ పక్షులైనా తీసుకెళ్తున్నాయేమోనని అనుక్షణము తన బిడ్డల్ని రెక్కల కింద భద్రపరుస్తూ, వాటికి హానికరము కలగకుండా భద్రపరుస్తూ, వాటికి నడక నేర్పుతూ,
అన్ని విధాలా వాటిని పోషిస్తూ ఉన్నటువంటి పక్షిరాజును చూసి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. నోరు లేని పక్షులకే దేవుడు అంత జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ దినాన మానవుడై మనము పుట్టి మానవుల రూపముగా మనల్ని జన్మించి మానవ రీతిగా మనము దేవుని చే పోషింపబడుతూ ఉంటున్నాం. నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టినది ఆయనే అయ్యుంటున్నాడు. కనుక అనుదినము మనము దిగులు చెందక ఆయన కృపలో భద్రపరుస్తూ ఉంటూ ఉన్నాం. సరైనటువంటి పాలన లేనప్పుడు ఎంతో మంది ప్రజలు క్రైస్తవులు కన్నీటి ప్రార్థనలతో కన్నీటి సమస్యలతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు ప్రార్థనలు తప్పక విని ఆ యొక్క ప్రార్థనలకు జవాబిచ్చి జయం చేకూర్చులాగన ప్రతి ఒక్క బిడ్డలు ప్రార్థించేవారిగా ఉందాం. జయము ఆయనదే. కనుక మనము ప్రార్థించేవారం నిమిత్తం మటుకే. కనుక పోరాడేది ఆయనే అయ్యుంటున్నాడు. కనుక యుద్ధము యెహోవాదే. కనుక నేనున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ప్రతి విషయంలోనూ నిన్ను దాచిపెట్టుతూ నడిపిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎక్కడ తప్పిపోతావో అని ఆయనకు నీ పట్ల ఉన్నటువంటి అధికమైనటువంటి ప్రేమతో నిన్ను నడిపిస్తూ ఉన్నాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడై ఉంటున్నాడు. కనుక రెండవ విషయానికి వచ్చినట్లయితే రూతు మోయాబు దేశం నుండి వచ్చినది. మొదట యూదా బెత్లహేం నుండి, మరి ఆమె మోయాబు దేశం నుండి వచ్చినది. ఆయన సంపూర్ణమైన బహుమతి ఆయన ఇచ్చెను ఆమెకు. అంటే మోయాబు దేశము నుండి వచ్చినది. కనుక రూతు మోయాబి స్త్రీలను, మరి నయోమి కుమారులు అక్కడ వారిని పెండ్లి చేసుకొనుట ద్వారా, కనుక ఆమె తన భర్తను కోల్పోయి ఆ దేశానికి వెళ్ళినప్పుడు 10 సంవత్సరములైన తర్వాత తన ఇద్దరు కుమారులను కూడా పోగొట్టుకొనెను. మరి ఎంతో దుఃఖము, ఎంతో బాధలో ఉన్నటువంటి నయోమిని దేవుడు ఆదరించి నా భర్తయు నా బిడ్డలను నేను పోగొట్టుకున్నానని చెప్పి మరలా ఆమె బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు రూతు మాత్రం ఇద్దరు కోడళ్ళు అయినప్పటికీ ఒక కోడలు మరలా తిరిగి తన యొక్క ఊరికి బయలుదేరి వెళ్ళుచూ ఉన్నది. కానీ రూతు మాత్రము తన హత్తను హత్తుకొని వస్తూ ఉంటున్నది. కనుక రూతును, మరి రూతు హత్తుకొని తన అత్త ఎడల ఉన్నది. కనుక ఆ యొక్క నమ్మకము విశ్వాసముతోటి ఆమె నన్ను వెళ్ళవద్దు, నన్ను పొమ్మని చెప్పవద్దు, కానీ నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ జీవిస్తావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో నేను అక్కడే సమాధి చేయబడతా అని ఆమె నమ్మకం విశ్వాసముతో అత్తతో బయలుదేరి వచ్చినందున దేవుడు రూతికి మరలా ఒక ఆదరణ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరలా బోయాజ్ అనేటువంటి వ్యక్తి ఆమెకు భర్తగా దేవుడు మరలా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఏ యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏ బాధలో ఉంటున్నారో, దేన్ని కోల్పోతున్నారో, దేన్ని పొందలేకపోతున్నారో,
అది దేవునికి తెలిసే ఉంటున్నది. కనుకనే రూతు భర్త లేదు కనుక ఆమెకి ఏం అవసరమై ఉంటున్నదో దేవుడు గుర్తెరిగి ఉంటున్నాడు. కనుకనే తిరిగి ఆమెకు ఒక కుటుంబముగా ఏర్పరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆయన సంపూర్ణమైనటువంటి బహుమానము ఆమెకి ఇచ్చెను. ఎవరికి? రూతుకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ దినాలలో మన పట్ల చేయనటువంటి కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మనలో మొదట విశ్వాసము, నమ్మకము అనేది మనలో ఉన్నప్పుడు అనేకము సాధ్యమే. యేసుక్రీస్తు వంశరేఖలో రూతు చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోయాబీ దేశస్థురాలైనప్పటికీ రూతు మరి ఈ యొక్క క్రీస్తు యేసుక్రీస్తు వంశస్థులో ఆమె చేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క అర్థాన్ని మనము పరిశీలించినట్లయితే, సల్మాన్ రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూత్ నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాని కనెను, యెషయా రాజైన దావీదును కనెను. కనుక అమ్మోనీయుడు, మోయాబీయుడు పదయవతారము అయినప్పటికీ వారైన యెహోవా సమాజములో చేరకూడదు. అయినా అది మోసే ధర్మశాస్త్రంలో ఆ విధముగా రాయబడి ఉంటున్నది. అయినప్పటికీ దేవుని కృప అయి ఉంటున్నది. అది ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనములో రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మోయాబీరాలైనటువంటి రూతు మరి చేర్చబడుటకు కారణము కేవలము ఆయన కృపను బట్టియే. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడినది, అది దేవుని కృపను బట్టియే చేర్చబడినది. ఈ దినాలలో ఎంతో మంది కులాలు, మతాలు తప్ప ఒకరి ఒకరి కులంలో ఒకరు చేసుకోక, లేదా ఇంకొక కులం నుంచి ఇంకొకళ్ళకి పిల్లలను చేసుకోకుండా విరుద్ధముగా ఎన్నో హింసలు పెట్టుచు, కులాల మతాల మధ్య భేదాలు కల్పిస్తూ ఎంతో అన్యాయంగా చంపినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. కానీ రూతు మరి దేవుని కృపను బట్టి ఆమె మంచి బహుమానాన్ని పొందుకున్నది. అది దేవుని దయ, కృప అయి ఉంటున్నది. కానీ ఈ దినాన మనుషులు ఒప్పుకొనుట లేదు వాళ్ళ మతాలను గురించి, వాళ్ళ యొక్క కులాలను గురించి. వాళ్ళు వాళ్ళకి ఎక్కడ మరి అంటే విలువ తక్కువ అవుతుందోనని కులాన్ని ద్వేషిస్తూ, అనేక విధములుగా పరిశీలిస్తూ వారిని చేర్చుకొనక, లేదా వారిని హత్య చేయడమో, వారిని తరిమేయడమో, ఇలాంటి పనులు మానవులే చేస్తూ ఉంటున్నారు. కానీ అలనాడు ఆ విధముగా లేదు. మరి ఎందు నిమిత్తము ఈ విధముగా మానవుడు దేవునికి తిరగబడి ఉంటున్నాడు? దేవుని మాటకు లోబడుతలేడు, కానీ లోకానుసారమైనటువంటి లోకరీతిగా జీవిస్తూ ఉంటున్నాడు. అందునిమిత్తమే కులాలు, మతాల మధ్య తేడాలు వస్తూ అనేక మంది మరి చంపుకొనుటలో, కొట్టుకొనుటలో, ప్రాణాలు సైతము విడుచుటలో ఎంత దౌర్భాగ్యపు స్థితిలోకి దిగజారిపోతూ ఉంటున్నారు. వారు ఏ స్థితిలో పుట్టి ఉంటున్నారు, ఏ స్థితిగా పెరిగి ఉంటున్నారు, ఏ స్థితిలో అంచెలంచెలుగా ఎదిగి ఉంటున్నారు, ఎవరి ద్వారా ఎదుగుతున్నారు, ఎవరి ద్వారా ఉన్నత స్థాయిలో నిలబెట్టబడినారు అనే దేవుని సంగతి మరిచిపోయి దేవుని మాటకు లోబడక విరుద్ధమైనటువంటి పనులు చేయుచు, పాపాన్ని అధికముగా కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. పాపాన్ని
అధికముగా కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ కాలంలో ఆ విధముగా చేయలేదు, పెద్దవాళ్ళు ఆ విధముగా చేయలేదు. కానీ ఈ దినాలలోనే ఆ విధముగా ఏర్పడుతూ ఉంటున్నది. మరి ఒక దినాన మనం చూసుకున్నట్లయితే, అంటే మూడో పాయింట్ కి వెళ్ళినట్లయితే, జనసంఖ్య చేయనప్పుడు దావీదు మీదకి దేవుని కోపము రగులు కొనెను. అంటే అక్కడ దావీదు దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి పనులు కనుక దావీదు మీద దేవుని యొక్క కోపము రగులు కొనెను. ప్రవక్త అయిన గాథ దావీదు నొద్దకు వచ్చి ఈ విధముగా మాట్లాడుతూ ఉండెను. దేవుడు చెప్పినటువంటి మాటలను దావీదుకి వినిపిస్తూ ఉంటున్నాడు. మూడు ఏండ్ల పాటు కరువు వచ్చును, మూడు నెలల పాటు శత్రువులు తరుముట, మూడు దినములు తెగులు వచ్చును, కనుక వీటిలో ఒకదానిని నువ్వు కోరుకో, నన్ను పంపిన వానికి నేను ఏమి ఉత్తరం ఇయ్యవలెనో మరి యోచించుము అని దావీదుతో గాథ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి దిన వృత్తాంతములు 21:11-12 రాయబడి ఉన్నట్లుగా, అందుకు దావీదు యెహోవా మహాకృపగలవాడు, ఆయన మహాదయనీయుడు, కనుక నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఎంతో శ్రేష్టం, కనుక నేను మనుషుల చేతిలో పడక యెహోవా చేతిలో పడుదును అని గాథాతో చెప్పెను. కనుక ప్రియులారా, రూతు దావీదు ఆయన చేతిలో పడ్డారు కనుకనే ఆయన కృపలో దాచబడ్డారు. దావీదును మిక్కిలిగా ప్రేమించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో శ్రమలు పొందినారు, ఎంతగానో బాధలు నొచ్చినారు. ఆహారం లేక, తిండి లేక, మరి వారు పెట్టేటటువంటి కష్టమైనటువంటి పనులు మరి దేవుడికి ఎంతో బాధ కలిగించినది. కనుకనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడే నడిపించిన రీతిగా మరి రూతు దావీదు మీద కూడా ఆయన కృపలో వారిని దాచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలనాడు ఇశ్రాయేలును కూడా ఆయన కృపలోనే దాచబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన మనము ఎవరి కృపలో దాచబడుతూ ఉంటున్నాం? సాతాను చేత మనము నెట్టబడినటువంటి వారము, సమస్యలతో ఉన్నటువంటి వారమే. కనుక ఆయన కృపలోనే మనము ఈనాడు దాచబడుతూ ఉంటున్నాం. రాజ్యాలు చెలరేగుతూ, ఎన్నో సమస్యలు కూడుకున్నటువంటి శోధనలు ఎదురైతూ, మనుషులకి విలువలేనటువంటి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. కనుక ఆయన కృప చొప్పుననే మనము జీవిస్తూ ఉంటున్నాం. ఆత్మ పరీక్ష చేసుకొనుడి, మనము ఒక్కసారి ఆత్మతో పరీక్ష చేసుకొనుడి, మన పరిస్థితిని ఏ విధముగా దేవుడు దాస్తూ ఉంటున్నాడు, మనల్ని రెక్కల కింద దాచుతూ ఉంటున్నాడు. ఈ దినాలు పెద్ద పెద్ద వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ అనేకమైనటువంటి అవరోధాలు, అనేకమైన సమస్యలు, అట్టి వారు దేవుని కంటే ప్రజలతోటి ఎక్కువగా అనేక పాపాలు చేస్తూ, అనేకమైనటువంటి దౌర్భాగ్య స్థితి పాలన చేస్తూ, మనుషులని ఎంతగా చిత్రహింసలు పెట్టుచు ఉంటున్నారో మనము ఒక్కసారి లోకం వైపు పరిశీలించినట్లయితే, దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుచూ ఉంటున్నాడో మనకు
మన ఆత్మతో మనం పరిశీలించుకునే వారమయ్యందాం. కనుక నీ దయ చొప్పున మరొక పాయింట్ లో మనం చూసుకున్నట్లయితే, దేవా నీ దయ చొప్పున ఆయన దయ ఆయుష్కాలం అంతయు కూడా నిలుచును. ఆయన దయ చొప్పున మనము జీవించున్నంత కాలము ఆయన ఆయుష్కాలం అంతయు నిలుచును. కీర్తనలు 35వ వచనంలో రాయబడి ఉంటున్నది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. దయ చొప్పున ఆయన కనికరము దయ, నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు కన్నీరు విడిచినట్లయితే, నీ ప్రార్థన ఆయన అంగీకరించినట్లయితే, నీ ఆయుష్ను పొడిగించే దేవుడై ఉంటున్నాడు. నువ్వు అనారోగ్య స్థితిలో ఉంటే బాగుపడిచే దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఆయన పని చెయ్యి, నీ పని ఆయన చేసే దేవుడై ఉంటున్నాడు. ఆయన కోపము నిమిషము మాత్రమే, ఆయన కోపము నిమిషము మాత్రమే కానీ మరలా ప్రేమిస్తూ ఉంటూ ఉంటాడు ఆయన. కానీ మానవులు ఆ రీతిగా కాదు. ఒక్కసారి పగ పెంచుకున్నారంటే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఆ పగ వారిలో చల్లారదు. కఠినమైనటువంటి హృదయాలు, కఠినమైన మనసుతో కూడుకున్నటువంటిది. కనుక అలాంటి వ్యక్తులు ఈ లోకంలో ఇప్పుడు కూడా జీవిస్తూనే ఉంటున్నారు. కనుక ఆ ఒక్క నిమిషము కోపంలో ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. సముద్రములు ఘోషించును, సకల చరాచర జగత్ ఆయన ప్రళయానికి గడగడ వణుకును. ప్రళయానికి గడగడ వణుకుని ఇక మనుషులు చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోదురు. ఆయన కాపుదల సంరక్షణ మనలో లేనప్పుడు, మన మీద లేనప్పుడు మన జీవితాలు కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళిపోతాం. మనల్ని ఎవరో ఆదరించరు. ఈ లోకంలో మానవుడి యొక్క మనస్తత్వం మనకు తెలిసే ఉంటున్నది. మానవులు ప్రేమించరు ఎదుటి వ్యక్తిని. వారు ఎల్లప్పుడూ ద్వేషముతో నిండుకుని ఉండును. సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటున్నాం. ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి ఎంతో ఆయాసపడుతూ ఉంటాం. కనుక అలాంటి ప్రభువు ఒక్క నిమిషము కోపం వచ్చినప్పుడు అనేకమైన సమస్యలు దద్దరిల్లును. ఇక మనుషులు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయేవారుగా ఉంటారు. భూకంపం వచ్చినప్పుడు ఏ విధముగా చెల్లర చెదరైపోతూ ఉంటారు. ఎన్నో శవాలు పడి ఉంటాయో. పాపము అధికమైనప్పుడు అక్కడ చెలరేయేటటువంటి సమస్యలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఆయనకు కోపము రానంత వరకు ఎలా ఉంటారంటే, మేము వీరులము శూరులము, మాకంటే గొప్పవారు లేరు, మేమే గొప్పవారమే, మేము తప్ప మరొకరు లేరు. ఆ సమయమున దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉంటారు. దేవుడి మాటలు కూడా ఆలకించరు. దేవుని వాక్యము కూడా మనకు జ్ఞాపకం రాదు. మేమే గొప్పవారమే. చూడండి, మానవులు ఏ విధంగా క్షణక్షణము వారు మారిపోతూ ఉంటారు. ఒక సమయం ఉన్నటువంటి వారి యొక్క మనసు ఇంకొక సమయమున మార్చబడుతూ ఉంటారు. అలాంటి మనసులను మనము నమ్ముట ఎంతో దుర్భర స్థితి. కనుక మేమే సూరులము అనుకుంటూ గొప్పగా ఉంటారు, కానీ
వారి యొక్క పదవులు, వారి యొక్క గొప్పలు, వారి ఉన్నత స్థాయిలు దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేసిన ఎడల ఎవరు ఎక్కడ పోతారో, ఏ గాలికి కొట్టుకొని పోతారో వారికే తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు దేవునికి ఎంతో లోబడినటువంటి జీవితము మనకి ఎంతో అవసరమై ఉంటున్నది. కనుక మనల్ని ఆ దినాన దేవుడు ఏ ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తాడో దాని మీదనే మనము ఆధారపడి ఉంటాం. కానీ లోకము ఎంతో మార్పు చెందినట్లు లోక ఆశల్లో మునిగిపోతూ ఉంటున్నారు. లోకంలో జరిగేవన్నీ కూడా జరగాల అని ఆశిస్తూ ఉంటారు. ఏది లేనటువంటి వారు ఒక పూట అన్నము దొరికితే అదే చాలు, ప్రభువా నువ్వు ఇచ్చినావు ఈ దినాన ఈ ఆహారాన్ని ఆశీర్వదించమని ప్రార్థించే అనేక పేదలను మనం చూస్తూ ఉంటున్నాం. కానీ కొంతమంది మాత్రము మనము చెప్పినటువంటి విధముగా ఎంతగానో హెచ్చిపోతూ ఉంటారు. అలాంటి స్థితి మంచిది కాదు. ఒకే స్థితిలో ఉండు. మనం ఏ స్థితి నుంచి వచ్చి ఉంటున్నామో అదే స్థితే మనకు అవసరమై ఉంటున్నాం. నీకు ఉన్నప్పుడు ఒక స్థితి, లేనప్పుడు ఒక స్థితి అనేది ఉండకూడదు. మనము ఏ రీతిలో ఉన్నామో అదే రీతిలో మనము జీవిస్తూ ఉన్న ఎడల దేవుడు నీ వినయ స్థితి, నీ తగ్గింపు స్థితిని చూసి దేవుడు అనుక్షణము నిన్ను ఆశీర్వదించే పథకంలో నిన్ను నడిపించే దేవుడై అంటున్నాడు. కనుక మరి సమయములో అటువంటి వారు ఇటు అటు అల్లకొల్లోలముగా తిరుగుదురు. ఆయన లేని జీవితము అల్లకొల్లోలముగా సముద్రపు అలలు ఏ విధముగా ఆటు పోట్లకు కొట్టబడునో అలాంటి స్థితి ఏర్పడుతుంది. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనేక ప్రజలు నమ్మలేరు, అనేక ప్రజలు నమ్మలేరు. లోపల విశ్వాసము, ఆయనను ప్రేమించే వ్యక్తులే నమ్మగలిగే వారుగా ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక రాణి, ఆమె రాజు దగ్గరికి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మరి ఎక్కడో ఒక జంతువు ముళ్ళ పొదలో చిక్కుకున్నప్పుడు ఆమె తన అలంకారాన్ని, తన యొక్క బట్టలను, తన యొక్క విలువను పక్కన పెట్టి ఆ యొక్క చిన్న జీవిని ఆమె బ్రతికించింది బయటికి తీసి. అలాంటి జీవితం కలిగి ఉండాలి. ఇతరులు ఆమెతో ఉన్నటువంటి వారు ఆమెకు సహాయము చేయలేదు. కానీ ఆమె ఎంతో విలువ కలిగినటువంటి వస్త్రమైనప్పటికీ దాన్ని లెక్క చేయలేదు. కానీ ఒక చిన్న జీవి ప్రాణము కొరకు ఆమె ఆ జీవి కొరకు ఆ ముళ్ళలోకి వెళ్ళి ఆ ప్రాణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె తిరిగి మరలా రాజు దగ్గరికి ప్రయాణించినప్పుడు రాజు ఆ ముళ్ళన్నీ చూసి మరి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ యొక్క విషయాన్ని రాజుకు తెలియజేసినప్పుడు ఆమె యొక్క విలువను చూసి, ఆమె యొక్క విధేయతను చూసి ఆమె ఆయన ఆ రాజు ఆమె మెడలో దండ వేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆ యొక్క స్థానాన్ని ఆమె పొందుకున్నది. నువ్వు ఒక ఆపదను రక్షించినావు కనుక నీకు అంతకంటే ఎక్కువ స్థానాన్ని దేవుడు కల్పించి ఉన్నాడు. ఆ రాణికి రాజు మరి తన పక్కన ఒక స్థానాన్ని ఇచ్చినట్లుగా రాజు చూస్తూ ఉంటున్నాం. అలాంటి గొప్ప మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి, జీవించాలి. కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, మా పరిశుద్ధుడా, మీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఈ దినాన వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ అనేక విషయాలను మాకు తెలియపరుస్తూ ఒకే రీతిగా ఒకే బాటలో నడుచులాగిన ప్రభువా, నీ కృప చెప్పున మమ్మల్ని అనుదినము కాపాడుతూ నీ కృప చెప్పున సమయాలను
మాకు దయచేస్తూ నీ వాక్యాన్ని మేము బలపరుచున్నట్లుగా నిన్ను మేము మమ్మల్ని మీరు ఆదుకొనుచు నా ప్రభువా. నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ నీ ఆవిష్కాలాన్ని మాకు ఇస్తూ నా ప్రభువా మేము బతుకు జీవితం అంతయు కూడా నా ప్రభువా కృపాక్షేమములే అన్నట్లు నా ప్రభువా వాక్యము ద్వారా నీవు మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయము మరొక దినాన్ని నీ వాక్యము ద్వారా నన్ను నడిపించుటకు ఆయుత్తుపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామపేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయమున ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలు ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాను, ఆమేన్.